నమస్కారం అందరికీ. నా పేరు చింతా రాజ్ కుమార్. నేను కార్డియాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ కర్నూల్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము గుండె జబ్బులు నివారణ ఎలా ఎలా చేయాలో దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అభివృద్ధి చెందిన దేశాల్లో, డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా, దాంట్లో 50% ఈ గుండె జబ్బుల వల్లనే మరణిస్తున్నారు అని మన స్టాటిస్టిక్స్ లెక్కల్లో తేలిందన్నమాట. అదే డెవలపింగ్ కంట్రీస్ మన ఇండియా లాంటి దేశాల్లో 25 నుంచి 35% ప్రజలు ఈ గుండె జబ్బుల వల్లనే మరణిస్తున్నారు. అంటే మొట్టమొదటి గుండె జబ్బుల వల్ల మొట్టమొదటి కారణం ఈ గుండె జబ్బుల వల్లనే ఈ మరణాలన్నీ సంభవిస్తున్నాయి అని లెక్కల్లో తేలింది. ఇంతకుముందు గుండె జబ్బుల్లో ఎక్కువ శాతము రుమాటిక్ హార్ట్ డిసీజ్, అంటే ఈ వాల్వ్ సంబంధించిన జబ్బులతో ఎక్కువ మంది అడ్మిట్ అయ్యేవారు. అది చిన్న వయసులోనే, అంటే 5 నుంచి 15 వయసులో ఎక్కువ గొంతు నొప్పి, జలుబు, దగ్గుతో వచ్చేవారు. దాన్ని అదేమవుతుందంటే క్రమేపీ ఈ వాల్వ్ ప్రాబ్లంగా వస్తుంది అన్నమాట. దీన్ని రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇవి ఇంతకుముందు వయసు వాళ్ళకి, అంటే ఇంతకుముందు ఏళ్ళలో ఎక్కువ శాతం ఉండేటివి. కానీ ఈ మధ్య కాలంలో ఈ గుండెపోటు లక్షణాలు, అంటే రక్తం గుండెకు సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడి గుండెపోటు లక్షణాలతో ఎక్కువ మంది అడ్మిట్ అవుతున్నారు. ఇంకా తర్వాత గుండె వీక్ అయిపోయిన పేషెంట్స్, అంటే ఎక్కువ ఏజ్డ్ పేషెంట్స్, అంటే 60 పైబడే ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ శాతము గుండె వీక్ అయిపోయి వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే ఈ వీక్ అయిపోయే గుండె వీక్ కావడం కారణాలు, ఒకటి ఇంతకుముందు గుండెపోటు వచ్చుండొచ్చు, లేదు అంటే ఈ గుండె కండరం అనేది పుట్టినప్పుడే వీక్గా ఉంటుందన్నమాట. అది మనకు అది ఏజ్ అయ్యే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఈ గుండె కండరం వీక్గా ప్రజెంట్ అయ్యి, అంటే ఆయాసంతో ఎక్కువ వస్తుంటారు అన్నమాట. అది ఈ మధ్యలో ఎక్కువ చూడడం జరుగుతుంది. ఇంతకుముందు ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు చూడగలగ మనం ఈ గుండెపోటు లక్షణాలు లాంటే అడ్మిషన్స్ ఎక్కువ జరిగేటివి, అంటే 60 పైబడే వాళ్ళలో ఎక్కువ చూడడం జరిగేది. కానీ ఈ మధ్య కాలంలో తక్కువ వయసు నుంచి, అంటే 60 కన్నా తక్కువ ఉన్న వయసులో వాళ్ళని కూడా చూడడం జరుగుతుంది. ఇందులో నేను చదువుకునే టైంలో తక్కువ వయసులోనే ప్రజెంట్ అయిన గుండె జబ్బుతో వచ్చిన వాళ్ళలో 15% ఉన్నారు. అంటే 100 మందిలో 15 నుంచి 20% మంది తక్కువ వయసు, అంటే 60 వయసు నుంచి తక్కువ ఉన్న వాళ్ళే అడ్మిట్ కావడం జరిగింది. దీంట్లో 10% జనాలు 40 కన్నా తక్కువ వయసులో ఉన్నారు. ఎందుకు అది ఎక్కువ చూడడం జరిగింది. దీంట్లో మెయిన్గా ఎందుకు ఈ తక్కువ వయసులో ఉన్న పేషెంట్స్లోనే మనము చూస్తున్నాము అంటే కర్నూల్లో చుట్టుపక్కల అని స్టడీ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కువ మంది స్మోకింగ్, అంటే ఎక్కువ మంది బీడీ సిగరెట్ తాగడము లాంటే వాళ్ళకు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వాళ్ళు ఎక్కువ అలవాటు ఉంది. 60 నుంచి 70% ఈ పేషెంట్స్లో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనం డిటెక్ట్ చేయగలిగాము. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అంటే అమ్మ నాన్న వాళ్ళకు కూడా ఈ గుండె జబ్బులు ఉండేటివి, అది కూడా వీళ్ళకి మన జీన్స్ ద్వారా వచ్చి వీళ్ళలో కూడా తక్కువ వయసులోనే గుండెపోటు లక్షణాలతో మనకు హాస్పిటల్ అడ్మిషన్ అవడము అని జరిగింది. తక్కువ వయసులో మెయిన్గా ఒకటి షుగరు, బీపీ, దాంతోపాటు
ఈ ఒబేసిటీ అనేది అంటే తక్కువ ఈ మధ్యలో టీవీలో ఎక్కువ చూడడము, అంటే ఎక్కువ పని వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఎక్కువ ఈ ఒబేసిటీ అంటే కొవ్వు శాతము ఎక్కువ, పొట్ట చుట్టూ ఎక్కువ అక్యుములేట్ కావడము, రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగడము అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా మనము మన స్టడీలో అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతోపాటు హైపర్ హోమోసిస్టనీమియా అంటే ఈ కొంతమందిలో ఈ రక్తం గడ్డగట్టే స్వభావము ఎక్కువ మందిలో కనపడింది అన్నమాట మన ఒక స్టడీలో చదువుకునే రోజుల్లో. దాన్ని కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసి మనం ట్రీట్ చేయగలిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ఒకటి అవగాహన కొంచెం అంటే ఎక్కువ అవగాహన, గుండె జబ్బుల గురించి అవగాహన పెరిగింది. దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా దానికి తోడ్పడున్నాయన్నమాట. అంటే అవేర్నెస్ కొంచెం ప్రాబ్లం ఉన్నా వెంటనే చూపించుకోవడం వల్ల ఎక్కువ కేసులు మనము చూడగలుగుతున్నాము. దాంతోపాటు ఈ మధ్యలో ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్కువ మంది బీడీలకి మందుకి అలవాటు పడిపోవడము, దాంతోపాటు వాళ్ళలో ఊబకాయం అంటే ఒబేసిటీ కూడా ఎక్కువ మంది చూడడము, తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, దాంతోపాటు ఈ లక్షణాల వల్ల మెయిన్గా మనకు ఈ గుండె జబ్బులు వస్తాయి. గుండె సంబంధించిందా లేదంటే మింగోట అనే దానికి తెలుసుకోవడానికి ఈ గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గుండె నొప్పి, బరువు పెట్టినట్టు ఉండము, ఛాతి నొప్పి, దాంతోపాటు ఈ నొప్పి చేతికి విడంచేకి రావడము, ఎక్కువ స్వెట్టింగ్, ఎక్కువ చెమట కారడము, ఎక్కువ ఆయాసం రావడం, కొంతమంది వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనం ఒకసారి ఈసీజీ ఎక్కువ స్కానింగ్ చేసుకొని అది గుండెపోట లేదంటే గ్యాసా అనేది నిర్ధారించుకోవడము చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే రాత్రి కొంతమందికి గుండెపోటు వచ్చి ఉంటుంది, కానీ వాళ్ళు ఏది గ్యాసులే మనం టాబ్లెట్ మందులు వాడితే సరిపోతుంది అనుకొని లేటుగా ప్రెజెంట్ అంటే గ్యాస్ మందు వేసుకొని నిద్రపోయి లేటుకి పొద్దున్న వరకు అట్లే ఉండి ఎక్కువ సీరియస్ అయ్యి అడ్మిషన్ అయ్యి ప్రాణాపాయం మీద తెచ్చుకోవడం చాలామందిని చూడగలిగాం. అదేదో ముందుగానే అవును ఇది గ్యాసా లేదా గుండె సంబంధించిందా అని నిర్ధారించుకొని ఒక డాక్టర్ని ముందే చూసి నిర్ధారించుకొని ఈసీజీ చేసుకొని మనము ట్రీట్మెంట్ అనేది తీసుకోగలిగితే చాలామంది ఈ గుండె జబ్బు నుంచి మరణాలు తగ్గించవచ్చు. దాంతోపాటు లేటుగా మన హాస్పిటల్కి వస్తే ఏమవుతుందంటే ఆ గుండె కండరం అనేది చాలా శాతము డ్యామేజ్ అయిపోతుంది, దానివల్ల గుండె వీక్గా అయిపోతుంది అన్నమాట. తర్వాత మనం ఎంత చేసినా అంటే ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చి రక్తనాళంలో బ్లాక్ కరిగిద్దామనుకున్నా లేదంటే ఏమైనా ఆంజియోప్లాస్టీ చేసి ఆ రక్తనాళాలను బ్లాక్ తొలగిద్దామనుకున్నా కానీ వీలు కానిని పరిస్థితి. ఇంకా గుండె కండరం ఒకసారి డ్యామేజ్ అయ్యింది మన ఇంకోసారి బాగా కాదు అన్నమాట. అంటే లైఫ్ లాంగ్ ఆ వీక్ గుండెతోనే వాళ్ళు ఉండాల్సి వస్తుంది. దాంతో వాళ్ళు ఎక్కువ ఆయాసము లేదంటే నొప్పి అనేది ఉండే ఉంటుంది. దాంతోపాటు కొంతమంది కాలువాపులతో వస్తూ ఉంటారు, అది గుండె కండరం వీక్నెస్ వల్ల. అదే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఆ కండరం అనేది మనం సేవ్ చేయగలం. దాంతోపాటు వాళ్ళ బెటర్ లైఫ్ అంటే ఫర్దర్గా అంటే ఈ ఎపిసోడ్ అయిపోయిన ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ మామూలుగానే జీవించవచ్చు. కొంతమంది గుండె జబ్బుల వాళ్ళు ఎలా వస్తారు హాస్పిటల్ అంటే గుండె దడదడ గుండె ఎక్కువ కొట్టుకున్నట్లా ఉండి తర్వాత కళ్ళు తిరగడము ఎక్కువ, కొంతమంది సింకోప్ అంటారు అన్నమాట, అంటే కొంత స్పృహ కోల్పోయి కింద పడిపోయిన లక్షణాలతో కూడా వస్తుంటారు. వీళ్ళలో అరిథ్మియాస్ అంటారన్నమాట, అంటే గుండె లయ అనేది రెగ్యులర్గా లేక ఉండడం వల్ల ఎక్కువ ఇర్రెగ్యులర్గా గుండె కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రక్త సరఫరా మనకు తలకు బ్రెయిన్కి సరైన సరఫరా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే అన్కాన్షియస్గా వస్తారు, అంటే సడన్గా
పడిపోయి మరీ స్పృహ కోల్పోయి కింద పడిపోయి మరీ రీగైన్ అయ్యి మామూలుగా అయ్యి మరీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు అనమాట. ఇలాంటి జబ్బు వాళ్ళు కూడా మనము సాధారణంగా చూస్తున్నాము ఈ హాస్పిటల్లో. దాంతోపాటు ఈ ఆయాసంతో పాటు ఆయాసం రావడము, కొంచెం దూరం నడిస్తే ఎక్కువ ఆయాసంతో రావడము, దాంతోపాటు పడుకున్న టైంలో ఎక్కువ ఆయాసం ఎక్కువ కావడము, ఇలాంటి లక్షణాలు, కాలు వాపులతో పాటు పొట్ట ఊదుకోవడము, ఇలాంటి లక్షణాలతో కూడా హాస్పిటల్కి అడ్మిట్ అవుతూ ఉంటారన్నమాట. ఈ గుండెపోటు లక్షణాలు అనేది కొంతమందిలో కొన్ని విధంగా వస్తూ ఉంటుంది, అలా ఉంటుంది. కొంతమందిలో గుండె నొప్పి బరువుతో వస్తారు, ఇంకొంతమందిలో షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్లో ఈ నొప్పి అనేది ఉండదు, గుండెపోటు గుండె బరువు పెట్టినట్లు అలాంటి లక్షణాలు ఉండదు. కొంతమందితో ఎలా వస్తుంటారంటే ఆయాసం ఎక్కువైతుంటుంది, కొంచెం ముందు బాగా పని చేయగలుగుతుంటారు వాళ్ళు, ఇప్పుడు కొంచెం పని చేస్తుంటేనే ఎక్కువ ఆయాసం రావడము, ఎక్కువ ఏమైనా బరువు ఎత్తినప్పుడు ఎక్కువ ఆయాసం రావడము, ఇట్లాంటి లక్షణాలతో వస్తుంటారు అన్నమాట. ఇది వేరే ఏదో మనకు రక్తం తక్కువ ఉండడం వల్లనో లేదంటే వేరేది వేరేది అనుకుంటారు కొంతమంది. దానికి ముందు ఈ రక్తం కూడా పరీక్షించుకోవాలా, దాంతోపాటు ఒకసారి స్కానింగ్ చేయించుకోగలిగితే గుండె కండరంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, గుండె ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, లాంటి వాల్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది తెలుసుకోగలిగి దాని సరైన ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఫర్దర్గా వాళ్ళకు ఈ ఆయాసం గుండె జబ్బుల వల్ల అయితే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అశ్రద్ధ చేసుకొని లేటుగా వస్తే హాస్పిటల్కి దానికి చికిత్స అనేది అంత మనము అనుకున్నట్లా ఉండకపోవచ్చు. మొదటిది ఈ స్మోకింగ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అంటారన్నమాట, అంటే స్మోకింగ్, ఆల్కహాలు, గుట్కా నమలడము, ఇట్లాంటి గుట్కా నమలడము, పొగాకు నమలడం వల్ల ఎక్కువ నోటి క్యాన్సర్ ఇలా వస్తాయి. స్మోకింగు తర్వాత ఆల్కహాలు ఇట్లాంటి దీనిల వల్ల ఎక్కువ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు గుండెకు సప్లై చేసే దాంట్లో బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది, దాంతో వీళ్ళు ఎక్కువ శాతము గుండెపోటు లక్షణాలతో వస్తారు. అదే ఆల్కహాల్ తాగడం వల్ల కూడా గుండెపోటు వచ్చే లక్షణాలతో వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గుండె కండరం కూడా వీక్ అయిపోయి వీళ్ళు చాలా శాతం ఆయాసం, కొంచెం దూరం నడిస్తేనే నాకు ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కలేకపోతున్నాను, కొంతమంది కాలు వాపులు వస్తున్నాయి, ఒంటికి సరిగ్గా రావడం లేదు, ఇలాంటి లక్షణాలతో కూడా వస్తూ ఉంటారు. ఇంకొంతమంది మనకు గుండెపోటు వచ్చి ఉంటుంది వాళ్ళకు ముందే, వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. అంటే ఏదో గ్యాస్ మాత్రం అనుకోని, గ్యాస్ మాత్రలు వేసుకొని గ్యాస్ అనుకొని తగ్గిపోయిందిలే మనకు అవసరం లేదు అనుకొని అశ్రద్ధ చేసే వాళ్ళు కూడా లేట్ అయిపోయి ఆ కండరం డ్యామేజ్ అయిన స్టేజ్లో వచ్చి ఆయాసంతో వస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు కూడా గుండె నొప్పి వస్తూ ఉంటుంది కానీ ఆయాసంతో ఎక్కువ వస్తూ ఉంటారు కొంతమంది అలాంటి పేషెంట్స్. ఇంకొంతమంది ఎక్కువ తల తిరగడము, గుండె అదరినట్లు ఉండము, ఎక్కువ గుండె దడలా ఉండము, ఇలాంటి లక్షణాలతో కూడా వస్తూ ఉంటారు. షుగర్, బీపీ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవడం ఏమైనా ఉంది అంటే, ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పాలిడిప్సియా అంటారంటే, అంటే ఎక్కువ దప్తిక్ కావడము, ఎక్కువ ఆకలి కావడము, తర్వాత నీరసంగా ఉండము, తర్వాత రాత్రిపూట్ల ఎక్కువసార్లు ఒంటికి పోవడము, ఇలాంటి లక్షణాలతో వస్తూ ఉంటారు. అది అలాంటి లక్షణాలు ఉంటే ఎర్లీగా మనము షుగర్ టెస్ట్లు, అంటే తినకముందు తిన్న తర్వాత అనే షుగర్ టెస్ట్లు చేస్తారు, అది చేసుకోగాని దానికి ఏమైనా షుగర్ ఉందా లేదా అని నిర్ధారించుకొని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనము షుగరు కూడా షుగర్తో సంబంధించిన వ్యాధుల్ని కూడా అరికట్టగలుగుతాము. అది మందు వల్ల, దీనివల్ల చెప్పాను కదా ఇంతకుముందు గుండెపోటు గుండె కండరం వీక్నెస్ రెండు జబ్బుల్ని మనము నివారించుకోవచ్చు. ఇంకొకటి హైపర్ టెన్షన్. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్, అంటే ఈ ఎక్కువ పరిగెత్తి చేయాలా లాంటి టెన్షన్లు, దీనివల్ల కూడా చాలామందికి షుగర్లు బీపీలు వస్తున్నాయి. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో నుంచి
కొంచెం మనం స్ట్రెస్ నుంచి స్ట్రెస్ తగ్గించుకోగలిగితే మనకు ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే వ్యాయామం, ఎక్సర్సైజు, తర్వాత యోగా చేయడం వల్ల కూడా ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దీనివల్ల మనము షుగర్లు, బీపీలు తక్కువ వయసులోనే రాకుండా చూసుకోవచ్చు. ఒకటి, ఎక్కువ ఉప్పు ఎక్కువ వేసుకోవడము మనం తినే పదార్థంలో, దానివల్ల బీపీ వచ్చి ఉంటుంది, వాళ్ళు అది మందుల వల్ల కంట్రోల్ చేసుకోవాలన్నమాట. అది ఇంకోటి, బీపీ మాత్రలు స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలా, ఇట్లా మనం ఎందుకు వాడాలా బీపీ, ఊరికే ఏం కాదులే అనుకొని ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే గుండె కంట్రం కూడా పెద్దగా అవుతుంది, దాంతోపాటు గుండెపోటును వచ్చే లక్షణాలు ఎక్కువ శాతం ఉంటుంది, ఎక్కువ ఉంటాయి. సో మనము ఎర్లీగా మనం ఈ గుండెపోటు రాకుండా ఉండాలంటే బీపీ ఏమైనా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని దానికి సరైన మందులు రెగ్యులర్గా, వాళ్ళు ఒకసారి బీపీ వచ్చిందంటే జీవితాంతం వాడాల్సిందే, అలా వాడుకొని ఈ ఉప్పు శాతం మనం తినే పదార్థాల్లో ఉప్పు శాతం తగ్గించుకోగలిగితే చాలా శాతం ఈ బీపీ వల్ల వచ్చే రోగాల నుంచి మనము సురక్షితంగా ఉంటాము. ఏమేమి వస్తాయి అంటే, ఒకటి పక్షవాతం, అంటే తలలో రక్తనాళాలు పగిలి రక్తం చిట్లి కొంతమందితో పెరాలసిస్ లక్షణాలతో వస్తారన్నమాట. అంటే చెయ్యి కాలు వీక్నెస్ అలాంటి లక్షణాలతో వచ్చే పేషెంట్స్, తర్వాత గుండె జబ్బులతో గుండెపోటు లక్షణాలతో వచ్చే వాళ్ళు, తర్వాత గుండె కండరం వీక్ అయిపోయి హైపర్టెన్సివ్ హార్ట్ డిసీజ్ అంటారన్నమాట. అంటే గుండె కండరము ఎక్కువ శాతము పవర్ అంటే ఎక్కువ వర్క్ చేయడం వల్ల వీక్ అయిపోతుంది కొన్నిసార్లు, అంటే ఎక్కువ రోజుల్లో అట్లే ఉంటాయి. ఇలాంటి లక్షణాలతో కూడా కొంతమంది వస్తుంటారు. అంటే ఇవన్నీ మనము ఈ బీపీ కంట్రోల్ వల్ల మనము అరికట్టచ్చు. అదే షుగర్ వల్ల గుండె పోటు లక్షణాలు, గుండె వీక్ కాకుండా, తర్వాత బీపీ వల్ల షుగర్ వల్ల కిడ్నీ జబ్బులు, కంటి రెటినా సంబంధించిన జబ్బులు, స్ట్రోకు అంటే పెరాలసిస్ ఇలాంటి జబ్బుల్ని కూడా మనం కాపాడుకోవచ్చు. అంటే ఈ రెండు షుగరు, బీపీ అనేది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఇవి కానీ మనము రాకుండా చూసుకోవాలి, వచ్చినా కానీ సరైన మోతాదులో సరైన ట్రీట్మెంటు తీసుకొని రెగ్యులర్గా తీసుకోగలిగితే, కంట్రోల్గా పెట్టుకోగలిగితే మనము చాలా శాతం గుండె జబ్బుల్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు సాల్ట్ అంటే ఉప్పు శాతము వంటలు తక్కువ తిన్నము, తర్వాత ఈ స్మోకింగ్ చేయకపోవడము, ఈ ఆల్కహాల్ తాకపోవడము, ఈ స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఎక్కువ టెన్షన్ పడే జాబ్స్ నుంచి మనం కూల్ జాబ్స్ ఎంచుకోవడము చేయగలిగితే, యోగా, ఎక్సర్సైజ్ కనీసం 30 నిమిషాలు రోజుకి లేదా 150 నిమిషాలు వారానికి చేయగలిగితే, తర్వాత ఎక్కువ మాంసం సంబంధించినటువి, ఎక్కువ వేయించినటువి చిప్స్ లాంటివి, లాంటి ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ అంటారు కదా, అవి తక్కువ తినగలిగితే మనకు మంచి ఫర్దర్గా ఇలాంటి జబ్బులు రాకుండా, గుండెపోటు లక్షణాలతో రాకుండా మనము అరికట్టచ్చు. ఈ తక్కువ వయసులో వచ్చేదని చెప్పాను కదా, తక్కువ వయసులో ఇంతకుముందు 60 ఏళ్ళకు వచ్చేటివి ఇప్పుడు 30 ఏళ్ళ వయసులోనే వస్తున్నారు. నేను చదివే టైంలో 23-26 వయసులో వాళ్ళు కూడా గుండెపోటు లక్షణాలతో వచ్చారు. ఎందుకు వల్ల వచ్చినారు, షుగరు, బీపీ ఎక్కువ శాతంలో ఉండింది వాళ్ళలో. అంటే 60% వీళ్ళలో తక్కువ వయసులో షుగరు, బీపీలు ఉన్నాయి, దాంతోపాటు స్మోకింగ్ అనేది ఎక్కువ ఉన్నింది. యావరేజ్గా తీసుకెళ్తే 35 ఏళ్ళకి మనము చూడడం జరిగింది. అంటే ఈ తక్కువ వయసులో ఉన్న వాళ్ళలో అందరినీ ఏదైతే మీన్ అనుకుంటామో, అంటే ఏ వయసులో మీన్ అనుకుంటామో అది 35 ఏళ్ళ చూడగలం జరిగింది. ఈ 40 ఏళ్ళ వయసులో వాళ్ళు తక్కువ కన్నా తక్కువ ఉన్న పేషెంట్స్ 10% పేషెంట్లు మనము చూడగలిగాం. ఈ పైన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఈ షుగర్లు, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించుకొని
తర్వాత ఈ షుగర్లు బీపీలు ముందుగానే డిటెక్ట్ చేసుకొని దాన్ని సరైన ట్రీట్మెంట్ తీసుకుంటారు అని నేను నమ్ముతూ మీకందరికీ నమస్కారం.